కుల చిచ్చుతో ఓట్ల వేట రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో అడుగడుగునా కుల విద్వేషం కనిపిస్తోంది సినిమాలు వాటిల్లో నటించే హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాకుండా పోయారు సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి అంతే కులతత్వం జడలు విప్పి నృత్యం చేసింది సోషల్ మీడియా వేదికగా అవతలి వారిపై గక్కారు చిరంజీవి బాలకృష్ణ సినిమాలపై తెలంగాణలో కులాల రొచ్చు కనబడలేదు సినిమా బా బాగుందనుకున్న వాళ్ళు చూశారు కుల జాడ్యం ఇప్పుడు పాలనా రంగానికి విస్తరిస్తుంది అధికారుల నియామకాన్ని కుల కూడా కులకోణంలోనే చూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి కొత్తగా నియమితులయ్యారు అంతే కొంతమంది కాపు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఏకంగా తమ పార్టీ అధినేత కేసీఆర్ ను కలిసి తమ కులానికి ప్రాధాన్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కులకోణంలో చూడడం ఏమిటి మునుపెన్నడూ ఇలా జరగలేదే తెలంగాణలో కూడా ఈ తరహా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ లో విస్తరించిన కులాల కుంపట్లు తెలంగాణను కూడా ఆ పొగచూరేలా చేరాయి కులాల వర్గం కులాల వారీగా విడిపోయి కొట్టుకుంటే ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలి అలాగే సినిమాను వినోదంగా మాత్రమే చూడాలి అందులో నటించే వాళ్ళు వినోదాన్ని పంచుతారు కులాలకు అతీతంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నట్టుగానే రాజకీయంగా కూడా కులాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజల జీవితాలు మెరుగుపడతాయి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు ఏం సినిమాలు ఇవి రెండు సినిమాలు బాలకృష్ణ వీరసింహారెడ్డి సార్ వాల్తేర్ వీరయ్య ఇప్పుడు సినిమా రివ్యూ చూద్దాం ఈ వాల్తేర్ వీరయ్య తర్వాత వీరసింహారెడ్డి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాగుంది మీరు దేనికి రేటింగ్ ఇస్తారు ఓకే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి రేటింగ్ ఇస్తారు సార్ మోస్ట్లీ వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళ అభిప్రాయం వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి వచ్చింది అది వచ్చింది సార్ వారసుడు రైట్ ఈ కులాల కుంపట్లు మనకి ఎందుకు క్రింది వాటిలో దేనికి మీ ఓటు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి వారసుడు ఈ మూడు సినిమాల్లో మీరు చూసిన వాళ్ళు ఉంటే మీరు ఓటింగ్లో పాల్గొనండి ఎందుకంటే నేను సినిమాలు తక్కువ చూస్తాను ఇప్పుడు నువ్వు సినిమాకి బానే పోతావు వర్షం నేను చూస్తాను సార్ బాగానే కానీ చూడలేదు సార్ ఇంకా